హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్యకాలంలో ఈ నెక్ పెయిన్స్, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్ పెయిన్స్తో వచ్చిన పేషెంట్స్కి నాకు కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము హెల్మెట్స్ వాడచ్చా, ఈ హెల్మెట్స్ వలన నాకున్న మెడనొప్పి పెరుగుతుందా, లేకపోతే నాకు ఈ మెడనొప్పి నేను హెల్మెట్ వాడడం వల్లనే వచ్చిందా అని చాలా కామన్గా క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రీవియస్గా అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా కామన్ ఆన్సర్ ఏంటంటే రావచ్చు హెల్మెట్స్ వలన అని చెప్పేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో కోయంబత్తూర్లో ఒక ఫిజియోథెరపీ కాలేజ్ నుంచి ఒక రీసెర్చ్ డేటా పబ్లిష్ చేశారన్నమాట. అంటే హెల్మెట్స్, ఆ హెల్మెట్స్ వలన ఈ నెక్ మీద పడే ఇంపాక్ట్, దానివల్ల అసలు నెక్ పెయిన్ వస్తుందా, ఒకవేళ వస్తే ఏ సిచ్యుయేషన్స్లో మనకి ఈ నెక్ పెయిన్ వస్తుందని చెప్పి వాళ్ళు స్టడీ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు మన నెక్, మనం అదరికి కూడా ఒక ఈ టెక్స్ నెక్ సిండ్రోమ్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అంటే మొబైల్స్ ఎక్కువ వాడడం వల్ల మెడ నొప్పి ఎందుకు వస్తుంది అని చెప్పి ఆ వీడియోలో మనం చెప్పింది ఏంటంటే, మన తల బరువు అప్రాక్సిమేట్గా 5 kgs ఉంటుంది యావరేజ్న. సో మన మెడ తప్పనిసరిగా ఈ తల బరువుని మోయాల్సి వస్తుంది. అదే మనం హెల్మెట్ పెట్టుకుంటే అది ఎక్స్ట్రా వెయిట్ అవుతుందన్నమాట. సో ఆ ఎక్స్ట్రా వెయిట్, ఇప్పుడు హెల్మెట్స్ యావరేజ్ వెయిట్ అబౌట్ 1 to 1.5 kgs ఉంటున్నాయి. ప్రీవియస్గా హెవీ వెయిట్ హెల్మెట్స్ వచ్చేవి అవి 2 kgs, 2.5 kgs అలా ఉండేవి. బట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే 1 to 1.5 kgsలో మనకి హెల్మెట్స్ వస్తున్నాయి అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, నేను చెప్పిన ఈ ఫిజియోథెరపీ కాలేజ్ కోయంబత్తూర్ వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ని, అంటే ఫిజియోథెరపీ కాలేజ్లో పనిచేసే ఎంప్లాయీస్, 2-వీలర్స్ వాడేవాళ్ళని వాళ్ళకి కొన్ని క్వశ్చనేర్ ఇచ్చారనమాట. ఏ టైప్ ఆఫ్ హెల్మెట్ వాడతారు, తర్వాత ఎంతసేపు మీరు హెల్మెట్ రోజుకి ఎంతసేపు పెట్టుకొని డ్రైవ్ చేస్తారు, ఎంత దూరం డ్రైవ్ చేస్తారు, ఈ రకరకాల మీకు నెక్ పెయిన్ అదివరకు ఏదైనా ఉన్నదా, లేకపోతే హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ నెక్ పెయిన్ వస్తే హెల్మెట్ పెట్టుకున్న తర్వాతే వస్తుంది, ఇలా రకరకాల క్వశ్చన్స్ వాళ్ళకి ఆ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. సో అదంతా డేటా మనం చూస్తే సర్ప్రైజింగ్గా ఏంటంటే, హెల్మెట్ మ్యానుఫ్యాక్చరర్ని బట్టి ఈ మనకి నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఇన్ఫరెన్స్. ఎక్కువగా ఈ ఇంపోర్టెడ్ హెల్మెట్స్ వలన ఈ నెక్ మీద ఇంపాక్ట్ తక్కువగా ఉండి ఈ నెక్ పెయిన్ తక్కువగా వస్తుందని చెప్పి వాళ్ళు కంక్లూడ్ చేశారు. ఒకటి అంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ హెల్మెట్స్తో పోలిస్తే ఈ వెస్టర్న్ హెల్మెట్స్ వలన నెక్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు కంక్లూడ్ చేయడం జరిగింది. అదొకటి. రెండోది ఏంటంటే, రోజుకి 4 గంటలు అంతకంటే ఎక్కువసేపు మనం హెల్మెట్ పెట్టుకోవడం వలన డెఫినెట్గా నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, 10 kilometers అంతకంటే ఎక్కువ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తే దానివల్ల కూడా నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు హెల్మెట్స్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ చూసే ఉంటారు. ఇదేంటంటే, ఒకటి జస్ట్ ఒక చిన్న క్యాప్ లాగా వచ్చే హెల్మెట్, ఒకటి ఈ ఫేస్ ఎక్స్పోజ్ అయ్యి దాంతో కిందకు వచ్చేది ఫుల్ ఫేస్ కవర్ అయ్యే హెల్మెట్. ఈ ఫుల్ ఫేస్ కవర్ అయ్యే హెల్మెట్ బరువు ఎక్కువ ఉంటుంది. ఒకటి ఏంటంటే, డ్రైవ్ చేసేటప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువగా వస్తుంది అన్నమాట. అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువగా వచ్చి నెక్ మీద స్ట్రెస్ పడే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల కూడా నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఫుల్లీ కవర్డ్ హెల్మెట్, ఫేస్ కూడా కవర్ అయ్యే హెల్మెట్స్ అంత మంచివి కాదన్నమాట. సో ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ ఒకటి, రెండోది డ్యూరేషన్, అంటే రోజుకి 4 గంటలు అంతకంటే ఎక్కువసేపు మనం హెల్మెట్ పెట్టుకున్నాం, 10 kilometers అంతకంటే ఎక్కువ దూరం మనం హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేసినా ఫుల్ కవర్డ్ హెల్మెట్ పెట్టుకుంటే మనకి నెక్ పెయిన్స్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇవి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మనం హెల్మెట్ పెట్టుకొని ఎక్కువ దూరం, ఇప్పుడు మన సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో ఎక్కువ దూరం జర్నీ చేయాల్సి వస్తుంది, ఎక్కువ చాలామంది మోర్ దెన్ 10 kilometers వెళ్తూ ఉంటారు. ఇది రెమెడియల్ మెషర్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కువగా లేవు. మనం ఒకటి ఏం చేయొచ్చంటే,
ఈ మెడ చుట్టూ ఉన్న కండరాలకి ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, ఈ స్ట్రెంగ్దెనింగ్ ఎక్సర్సైజెస్, ఈ రెండు రకాలు స్ట్రెచ్చింగ్, స్ట్రెంగ్దెనింగ్ ఎక్సర్సైజెస్ మీరు ఎవరైనా దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఫ్యూచర్లో మేము ఒక డెఫినెట్గా ఈ స్ట్రెచ్చింగ్, స్ట్రెంగ్దెనింగ్ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా చూపించడం జరుగుతుంది. సో తప్పదు ఇక మనం ఇంతకంటే చేయాలి అనుకున్న వాళ్ళకి రెగ్యులర్గా ఈ నెక్ మజిల్స్ ఎక్సర్సైజెస్ చేయగలిగినట్లయితే ఈ నెక్ పెయిన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.